నా ప్రియ భారతీయులారా, ప్రస్తుతం ప్రపంచమంతా గంభీరమైన ఆపదలో చిక్కుకుంది. మామూలుగా ఎప్పుడైనా ఏదైనా ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు ఏవో కొన్ని దేశాలకు మాత్రమే లేదా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితంగా ఉండేది. కానీ ప్రస్తుతం వచ్చిన ఈ సంకటం ప్రపంచ ప్రజలందరినీ విపత్తులోకి ముంచివేసింది. తొలిసారిగా మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు కానీ, రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు కానీ ఇన్ని దేశాలలో ప్రభావం కనిపించలేదు. ఈరోజు కరోనా వల్ల అనేక దేశాలలో దుష్ప్రభావం కనిపిస్తోంది. గత 2 నెలలుగా నిరంతరం ప్రపంచమంతా కరోనా వైరస్కు సంబంధించిన విషాదకరమైన వార్తలు వస్తున్నాయి, మనం వింటూ ఉన్నాం. గత 2 నెలలుగా భారతదేశంలోని 130 కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిలా విజృంభించిన కరోనా వైరస్ను ప్రతిఘటించారు, అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ ప్రమాదం నుంచి మనం బయటపడ్డామని అనిపిస్తోంది, అంతా బాగుందనిపిస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా అందర్నీ భయపెడుతున్న మహమ్మారి కరోనా గురించి నిశ్చింతగా ఉండటమనేది అంత సరైన అంశం కాదు. అందువల్ల ప్రతి ఒక్క భారతీయుడు హెచ్చరికలు పాటించాలి, జాగ్రత్తగా జీవించాలి. ఇది చాలా అవసరం. మిత్రులారా, నేను ప్రజలతో ఏదైనా కోరినప్పుడు భారతదేశ వాసులందరూ నా కోరికను తీర్చారు, నన్ను ఎన్నడూ నిరాశపరచలేదు. మీ అందరి ఆశీర్వాద బలంతో మన ప్రయత్నాలన్నీ సఫలమవుతున్నాయి. ఈరోజు నేను భారతీయులందరినీ, మిమ్మల్ని ఏదో అడగటానికి వచ్చాను. రాబోయే కొన్ని వారాలు నాకు కావాలి, మీ సమయాన్ని కొంత నాకు అందించండి. మిత్రులారా, ఇప్పటిదాకా కరోనా మహమ్మారి నుంచి బతికి బట్టగట్టేందుకు మన విజ్ఞానం ఎలాంటి ఉపాయాన్ని అందించలేకపోయింది. ఈ రోగానికి ఎలాంటి టీకాలను ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఇలాంటి పరిస్థితిలో మన బాధలు పెరగటం స్వాభావికమే. ప్రపంచంలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కడెక్కడైతే పెరిగిందో అక్కడ ఒక విషయం తేటతెల్లమైంది. ఈ దేశాలలో ప్రారంభావస్థలో కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా భయంకరమైన రీతిలో వ్యాధి విజృంభించింది. ఈ దేశాలలో కరోనా వ్యాధి సంక్రమించిన వారి సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. భారత ప్రభుత్వం ఈ స్థితిపై నిఘా వేసింది, కరోనా వ్యాప్తి చెందే తీరుపై దృష్టి సారించింది. కొన్ని దేశాలు వెంటనే నిర్ణయం తీసుకున్నాయి, ప్రజలను దూరంగా పెట్టి ఈ పరిస్థితులను అధిగమించాయి. 130 కోట్ల మంది ప్రజలున్న భారతదేశంలో నిరంతరం అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్న దేశం ముందు కరోనా విపత్తు రావటం ఒక సామాన్యమైన విషయం కాదు. ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపించడాన్ని మనం చూస్తున్నాం. అయితే దీని ప్రభావం భారత్పై పడదని భావించడం తప్పు. అందువల్ల ప్రపంచస్థాయిలో విజృంభిస్తున్న ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు 2 అంశాలు అవసరం. మొదటిది సంకల్పం, 2వది సంయమనం. ఈరోజు 130 కోట్ల మంది దేశ ప్రజలందరూ దృఢ సంకల్పంతో ప్రపంచవ్యాప్తంగా పరితపింపచేస్తున్న మహమ్మారిని నియంత్రించేందుకు దేశ పౌరులుగా మన కర్తవ్యాన్ని నిర్వహించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన మార్గదర్శక సూత్రాలను పాటిద్దాం. ఈరోజు మనం సంకల్పం చేసుకోవాలి, ఈ వ్యాధి మనకు రాకుండా చూసుకోవాలి, ఇతరులు కూడా ఈ వ్యాధిని పడకుండా ఉండే రీతిలో చర్యలు చేపట్టాలి. మిత్రులారా, ప్రపంచస్థాయిలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మనకు కార్యసాధనను అందించే మంత్రం ఒక్కటే, మన ఆరోగ్యమే ప్రపంచ ఆరోగ్యం. ఈ వ్యాధికి మందులేదు. ఈ నేపథ్యంలో మనమంతా ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. ఈ వ్యాధి నుంచి మనల్ని మనం రక్షించుకోవటానికి, ఆరోగ్యంగా ఉండటానికి తప్పనిసరిగా మనకు కావలసింది సంయమనం. సంయమనం అంటే ఏమిటి? గుంపుల నుంచి దూరంగా ఉండటం, ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండటం. ఈ రోజుల్లో దీనినే సామాజికంగా దూరంగా ఉండటం అంటారు. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న ఈ తరుణంలో ఇది చాలా అవసరం. మన సంకల్పం, సంయమనం ఈ ప్రపంచ మహమ్మారి దుష్ప్రభావాన్ని తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తాయి. అందువల్ల మీకు అనిపిస్తూ ఉండవచ్చు, మీరు ఆరోగ్యంగా ఉన్నారని, మీకేం కాదని, మీరు మార్కెట్లో ఇలాగే తిరుగుతుంటారని, రోడ్లలో ఇలాగే సంచరిస్తూ ఉంటారని, కరోనా నుంచి రక్షింపబడతారని ఆలోచించటం సరైన పద్ధతి కాదు. ఇలా ఆలోచిస్తే మీరు, మీతో పాటు మీ కుటుంబానికి కూడా అన్యాయం చేసిన వారవుతారు. అందువల్ల
మన దేశ పౌరులందరికీ నేను చేసే మనవేమిటంటే, రానున్న కొన్ని వారాల దాకా బయటకు రాకూడదు. అవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలి. సాధ్యమైనంత వరకు మీ పనులను, వాణిజ్య కార్యకలాపాలు ఏదైనా కానివ్వండి, ఆఫీసుకు సంబంధించిన పనులు కానివ్వండి, ఇంట్లోనే చేయండి. ప్రభుత్వ సేవలో ఉన్నవారు, ఆసుపత్రుల్లో పనిచేసేవారు, ప్రజాప్రతినిధులు, మీడియా సిబ్బంది, వీళ్లందరూ క్రియాశీలకంగా పనిచేయటం అవసరమే. అయితే సమాజంలోని ఇతరులందరినీ మీతో పాటు సమాజానికి దూరంగా ఉంచాలి. నాదొక మనవి. మన కుటుంబంలో సీనియర్ సిటిజన్లు ఉన్నారు. 65 సంవత్సరాల వయసున్న వ్యక్తులున్నారు. వీళ్లందరూ ఒక వారం దాకా ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు. నేటి తరానికి ఈ విషయం తెలియకపోవచ్చు. పాతకాలంలో యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పుడు రాత్రి సమయంలో బ్లాకౌట్ చేసేవారు. ఈ ప్రక్రియ కొన్ని రోజుల పాటు జరిగేది. అనేక మార్లు బ్లాకౌట్కు సంబంధించిన డ్రిల్స్ కూడా జరిగేవి. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఈ వేళలో మనం కూడా బ్లాకౌట్ లాంటి ప్రక్రియలను అనుసరించక తప్పదు. స్నేహితులరా, నేను ప్రతి ఒక్క భారతీయ పౌరుడి నుంచి ఒక సమర్థనను కోరుకుంటున్నాను. అదే జనతా కర్ఫ్యూ, ప్రజల కర్ఫ్యూ. ప్రజల కర్ఫ్యూ అంటే ప్రజల ద్వారా ప్రజలే విధించుకున్న కర్ఫ్యూ. వచ్చే ఆదివారం అంటే 2022 మార్చి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భారతీయులందరూ జనతా కర్ఫ్యూను అనుసరించాలి. ఈ సమయంలో మనం ఇళ్ల నుంచి బయటకు వెళ్లకూడదు, రోడ్ల మీదకి రాకూడదు, వీధుల్లో సంచరించరాదు. అవసరమైన పనులకు మాత్రమే 2022 ప్రజలు బయటికి వెళ్లాలి. 2022 మనం పాటించే ఈ సంయమనం, చేసే ప్రయత్నం దేశ సంక్షేమానికి చేపట్టిన సంకల్ప ప్రతీకగా నిలిచిపోతుంది. 2022 విధించుకునే ప్రజాకర్ఫ్యూ విజయం, దాని తాలూకు అనుభవాలు మున్ముందు రాబోయే సవాళ్లకు మనల్ని సంసిద్ధుల్ని కావిస్తాయి. దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలన్నిటికీ నేను మనవి చేస్తున్నాను, ప్రజాకర్ఫ్యూను అమలు చేయడంలో నాయకత్వం వహించాలని నా మనవి. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సేవలతో సంబంధాలున్న యువతీ యువకులు, పౌర సంఘాలు, ఇతర సంస్థలు, వీటన్నిటికీ నేను చేసే మనవేమిటంటే, ఇప్పటినుంచి రాబోయే 2 రోజుల దాకా ప్రజాకర్ఫ్యూ గురించి ప్రజలలో చైతన్యం తీసుకురావాలి. అవసరమైతే ప్రతి వ్యక్తి కనీసం 10 మందికి ఫోన్ చేసి కరోనా వైరస్ నుంచి తప్పించుకునే ఉపాయాలను వివరించాలి. అలాగే జనతా కర్ఫ్యూ గురించి కూడా వివరించాలి. మిత్రులరా, ఈ జనతా కర్ఫ్యూ అనేది మనకు, మన దేశానికి ఒక పరీక్షా సమయం లాంటిది. ఇదే సమయంలో ప్రపంచస్థాయిలో అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారితో సంగ్రామం చేయడానికి భారత్ ఏమాత్రం సంసిద్ధంగా ఉంది అనే అంశాన్ని తెలుసుకోవలసిన తరుణమిది. మీ ప్రయత్నాలు ఈ దిశలో సాగుతుండగా ప్రజాకర్ఫ్యూ రోజున 2022 మీ నుంచి మరొక సహకారం నేను పొందగోరుతున్నాను. మిత్రులరా, గత 2 నెలలుగా లక్షలాది మంది ప్రజలు ఆసుపత్రులలో, విమానాశ్రయాలలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. వాళ్లు డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, ఆసుపత్రి సిబ్బంది కావచ్చు, సఫాయి కర్మచారి సోదర సోదరీమణులు, ఎయిర్లైన్ సిబ్బంది, ప్రభుత్వోద్యోగులు, మీడియా సిబ్బంది, రైల్వే సిబ్బంది, బస్సు, ఆటోరిక్షా లాంటి సేవలకు సంబంధించిన వ్యక్తులు, హోమ్ డెలివరీ చేసేవాళ్లు, వీళ్లంతా తమ గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఇతరుల సేవలో నిమగ్నలై ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీరు చేసే సేవలు అసాధారణమైనవి. వీళ్లకు కూడా వ్యాధి సంక్రమించే ప్రమాదముంది. అయినప్పటికీ వీరు తమ కర్తవ్య నిర్వహణ చేస్తున్నారు, పరోపకార పరాయణత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. వీళ్లంతా దేశ రక్షకులు. మీకు కరోనా మహమ్మారికి మధ్యలో నిలిచి ఉన్నారు. దేశమంతా వీరికి కృతజ్ఞతలు చెప్తోంది. నా కోరిక ఒక్కటే, 2022 ఆదివారం నాడు మనం ఇలాంటి వ్యక్తులందరికీ ధన్యవాదాలు సమర్పించాలి. ఆదివారం సరిగ్గా 5 గంటలకు మనమంతా ఇంటి వాకిటి వద్ద నిలబడి, బాల్కనీలో, కిటికీల దగ్గర నిలబడి 5 నిమిషాల పాటు ఇలాంటి వ్యక్తులకు కృతజ్ఞతలు తెలపాలి. చప్పట్లు కొట్టడం ద్వారా, ప్లేట్లను వాయించడం ద్వారా, గంట కొట్టడం ద్వారా వీరందరికీ వందనాలు సమర్పించాలి. వీరి మనోబలాన్ని ద్విగుణీకృతం చేయాలి. దేశంలోని స్థానిక ప్రభుత్వాలకు నా మనవి ఒక్కటే, 2022 సరిగ్గా 5 గంటలకు సైరన్ మోత వినిపించినంతనే ప్రజలకు ఈ సందేశాన్ని అందించాలి. మన సంస్కారం సేవాహి పరమో ధర్మః, దీనిని ప్రజలందరికీ తెలియచేయాలి. శ్రద్ధతో ఈ భావాన్ని అభివ్యక్తం చేయాలి.
మిత్రులారా, ఈ విపత్కర సమయంలో మీరందరూ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. అత్యవసర సేవలకు డిమాండ్ పెరిగిపోతోంది. మన ఆసుపత్రులపై ఒత్తిడి బాగా పెరిగిపోతోంది. అందువల్ల నా మనవి ఒక్కటే, రొటీన్గా చేసుకునే వైద్య పరీక్షల కోసం వీలైనంత వరకు ఆసుపత్రుల చుట్టూ తిరగటం ఆపివేయాలి. మీకు అత్యవసరమైతే మీకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీ కుటుంబ వైద్యుడి దగ్గరికి వెళ్ళవచ్చు. లేదా మీ బంధువుల్లో ఎవరైనా వైద్యులు ఉంటే ఫోన్ చేసి అవసరమైన సలహాలను పొందవచ్చు. మీరు ఏదైనా శస్త్రచికిత్స చేసుకోవాలనుకుంటే ముందుగా తేదీ నిర్ణయించుకుని ఉంటే దానిని వాయిదా వేసుకోండి. ఒక నెల రోజుల తర్వాత ఆ కార్యక్రమాన్ని పెట్టుకోండి. స్నేహితులారా, కరోనా మహమ్మారి దుష్ప్రభావం మన ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసేసింది. కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థికమైన సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక మంత్రి నేతృత్వంలో ఒక ఎకనమిక్ రెస్పాన్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ టాస్క్ ఫోర్స్ అవసరమైన వారందరితో మాట్లాడుతూ ప్రతిస్పందనను స్వీకరిస్తూ పరిస్థితులను అంచనా వేస్తూ వీలైనంత త్వరలో నిర్ణయాలు తీసుకుంటుంది. ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఈ టాస్క్ ఫోర్స్ సముచిత నిర్ణయం తీసుకుంటుంది. వాటిని అమలు చేస్తుంది కూడా. ఈ మహమ్మారి కారణంగా మధ్యతరగతి ప్రజల, పేద ప్రజల ఆర్థికాభివృద్ధికి విఘాతం కలిగింది. ఈ విపత్కర సమయంలో మన దేశంలోని వ్యాపార వర్గాలకు, అత్యధిక ఆదాయం ఉన్న ప్రజలకు మనవి చేసేదేమిటంటే, అవసరమైతే మీరు ఎవరి నుంచి సేవలు పొందుతున్నారో వారి ఆర్థికమైన సంక్షేమం గురించి ఆలోచించండి. ఇలాంటి వారు కొన్ని రోజుల పాటు ఆఫీసుకు రాలేకపోవచ్చు, మీ ఇంటికి రాకపోవచ్చు. ఇలాంటి స్థితిలో వీళ్ల జీతాలలో కోతలు విధించవద్దు. సంపూర్ణ మానవతా దృక్పథంతో స్పందిస్తూ నిర్ణయాలు తీసుకోండి. నిరంతరం జ్ఞాపకం పెట్టుకోండి, వాళ్లు కూడా తమ కుటుంబాలను పరిరక్షించుకోవలసి ఉంది. కుటుంబ సభ్యుల్ని కరోనా బారి నుంచి సంరక్షించుకోవలసి ఉంటుంది. మన దేశవాసులందరికీ కావలసిన పాలు, తినుబండారాలు, మందులు, జీవితానికి అవసరమైన ఇతర సామాగ్రి, వీటన్నిటికీ ఏమాత్రం లోటు రాకుండా చూసుకోవాలి. అందువల్ల దేశ ప్రజలందరికీ అనవసరమైన సామాగ్రిని సేకరించే కార్యక్రమాలు చేపట్టవద్దని మనవి చేస్తున్నాం. మీరు ఏదైనా కొనుక్కోవాలంటే మామూలుగానే కొనుక్కోండి, అడపాదడపా కొనుక్కోవలసిన అవసరం లేదు. మిత్రులారా, గత 2 నెలలుగా 130 కోట్ల మంది భారతీయులు, ప్రతి ఒక్క పౌరుడు దేశం ఎదుర్కొంటున్న ఈ విపత్తును తమ విపత్తుగా భావించారు. తన చేతనైనంతగా ప్రతి ఒక్కరూ సేవలందించారు. మున్ముందు కూడా మీరందరూ మీ కర్తవ్యాలను నిర్వహిస్తారని, బాధ్యతలు నెరవేరుస్తారని నా నమ్మకం. ఇలాంటి సమయాలలో కొన్ని ఇబ్బందులు రావటం సహజం. కొన్ని వదంతులు వ్యాపించి వాతావరణమంతా విచిత్రంగా మారిపోవచ్చు. కొన్నిసార్లు పౌరుడిగా మన కోరికలు కొన్ని తీరకపోవచ్చు. ఏది ఏమైనా, ఈ విపత్కర సమయంలో దేశ ప్రజలందరూ ఈ కష్టాల మధ్యలోనే దృఢ సంకల్పంతో ఇబ్బందులన్నింటినీ ఎదుర్కోవాలి. మిత్రులారా, మనమందరము కలిసి కరోనాను ఎదుర్కోవడంతో మన సామర్థ్యాన్ని ప్రదర్శించాలి. దేశంలో కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, స్థానిక సంస్థలు కానివ్వండి, పంచాయతీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, పౌర సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ మహమ్మారిని తరిమికొట్టడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మీరు కూడా మీ వంతు ప్రయత్నం చేయాలి. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న ఈ వాతావరణంలో మానవజాతికి విజయం చేకూరాలి. మన దేశం విజయపథంలో ముందుకు సాగాలి. కొన్ని రోజుల్లో నవరాత్రి పర్వదినం రానున్నది. ఇది శక్తి ఉపాసనకు సంబంధించిన పర్వదినం. మన భారతదేశం దృఢశక్తితో ప్రగతి పథంలో ముందుకు సాగాలి. ఇదే నా శుభాకాంక్షలు. మీకందరికీ అనేకానేక ధన్యవాదాలు.